ఐకానిక్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనం మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నామండి. ఇది మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి 50 మీటర్స్ దూరంలోనే మనకి మెయిన్ రోడ్ పైనే మనకి వచ్చేసి ఈ బిల్డింగ్ అనేది వచ్చిందండి. ఇది ఇందులో మనకి G+5 వస్తుందండి. G+5 చూడవచ్చు మీరు ఈ బిల్డింగ్. G+5 మనకి ఇందులో 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కున్నాయండి. మనకి టోటల్గా వచ్చి 15 ఫ్లాట్స్ వస్తాయండి. ఈచ్ ఫ్లోర్లో మనకి 3 ఫ్లాట్స్ వస్తాయి. మీరు చూడవచ్చు ఇది మనకి 2-వే రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇటు సైడ్ నుంచి కూడా మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ రోడ్ నుంచి కూడా మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. మనకి వచ్చి బిల్డింగ్ చుట్టూ ఏంటంటే మనకి 3 గేట్స్ ఏదైతే ఉన్నాయి వస్తాయండి. 3 గేట్స్ వస్తాయి. మనం ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఒకసారి 2 సైడ్ రోడ్ మనకి ఇది GHMC అప్రూవ్డ్ అండి. GHMC అప్రూవ్డ్ మనకు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. జస్ట్ 2 మంత్స్లోనే మనకి పొజిషన్ అనేది ఇచ్చేస్తారండి. ఇది చూస్తున్నారు కదా మేడం, ఇది ఒక ఫస్ట్ గేట్. మనకి ఇది ఫస్ట్ గేటు. అలాగే మనకి ఇంకా 2 గేట్స్ ఉన్నాయి. నేను ఇంకా 2 గేట్స్ చూపిస్తాను. ఇది వచ్చి మనకి 2nd గేట్. ఇది ఇక్కడ మనకి ఇక్కడ పెద్ద మెయిన్ గేట్ వస్తుందండి. ఇక్కడ మెయిన్ గేట్. ఇక్కడ మీరు చూడొచ్చు బిల్డింగ్ ఎలివేషన్ మొత్తం కూడా చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడొచ్చు. మెయిన్ రోడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది వచ్చి మనకి మెయిన్ రోడ్. ఇది మనకి 2-వే రోడ్ క్రాస్ రోడ్. 2-వే రోడ్ వస్తుంది. ఇది మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి 50 మీటర్స్ అండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి పార్కింగ్ ఏరియా అంతా మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి ఏంటంటే బిల్డింగ్ మొత్తం కూడా మనకి పార్క్ అది చిన్న ట్రీస్ అనేది వస్తుందండి. మనకి లైక్ ప్లాంటేషన్ లాగా, ఎవెన్యూ ప్లాంటేషన్ లాగా వస్తుంది. మనం ఒకసారి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది పార్కింగ్ ఏరియా దగ్గర మనకి సెట్ బ్యాక్. ఇది మనకి యాజ్ పర్ GHMC నామ్స్ ప్రకారంగా మనకు వచ్చింది. ఇదంతా కూడా పార్కింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఇది 2 మంత్స్లో వస్తుందండి పొజిషన్. 2 మంత్స్లో వస్తుంది మనకి. ఇది కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరుగుతుంది. చూడొచ్చు మీరు ఇప్పుడు ఇదంతా కూడా సెట్ బ్యాక్ అండి. యాజ్ పర్ GHMC మనకి ఉండేది ప్రకారంగా మనకి సెట్ బ్యాక్ అనేది వదిలారు. మనకి టోటల్గా ఇది వచ్చి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఈ కార్ పార్కింగ్ ఏరియాలో టోటల్గా మనకి 15 కార్ పార్కింగ్స్ అయితే వచ్చాయండి. సో మనకి ఈచ్ ఫ్లోర్ ఈచ్ ఫ్లాట్కి ఒకటి అన్నట్టుగా మనకి టోటల్గా 15 ఫ్లాట్స్ వస్తాయి కదా. అలాగే 15 పార్కింగ్ అనేది వచ్చాయి మనకి. సో ఇప్పుడు ఇదంతా కూడా మన పార్కింగ్ ఏరియా అండి. చూడొచ్చు మీరు మొత్తం కూడా పార్కింగ్ ఏరియా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏదైతే ఉందో లిఫ్ట్ వచ్చింది మనకి. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మనకి లిఫ్ట్ వచ్చింది. మనకు ఒక లిఫ్ట్ వచ్చింది. అలాగే కార్ పార్కింగ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ఇక్కడ స్టేర్ కేస్ వస్తుంది చూడండి. ఇక్కడ స్టేర్ కేస్కి పక్కన ఏమైందంటే మనకి మీటర్స్ అవన్నీ కూడా వస్తాయండి. ఇక్కడ చూడొచ్చు కదా ఇక్కడ ఎలక్ట్రికల్ మీటర్స్ అన్నీ కూడా మనకి ఎనర్జీ మీటర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మనం స్టేర్ కేస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది G+5 అండి. సో ఇప్పుడు మనం 2 BHK ఫ్లాట్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లోకి ఒకసారి వెళ్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఐకానిక్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనం మియాపూర్ దగ్గర ఉన్నామండి. మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంది. ఇది మియాపూర్ క్రాస్ రోడ్ ఇది 100 మీటర్స్ దూరం అండి. మనకి న్యూ కన్స్ట్రక్షన్ G+5 ఫ్లోర్స్. దీంట్లో మనకి 2 BHK ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చాయండి. 2 BHK ఫ్లాట్స్ అనేది మనకి సేల్కి వచ్చాయి. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మియాపూర్ క్రాస్ రోడ్ అండి. ఇంకా మనకి మియాపూర్ క్రాస్ రోడ్ బాచుపల్లి రోడ్ ఉంది కదా, ఆ ఎగ్జాక్ట్గా మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ లెఫ్ట్ సైడ్లో రోడ్ ఫేజింగ్లో మనకి ఈ న్యూ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి. మనకి ఇది వచ్చి స్టాండలోన్ అండి. ఇది స్టాండలోను. దీంట్లో కంప్లీట్గా వచ్చేసి G+5. మనకి ఏంటంటే వచ్చి 15 ఫ్లాట్స్ వస్తాయండి. ఈచ్ ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ వస్తాయి. ఒకటి నార్త్ వస్తుంది అండ్ 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేది వస్తుందన్నమాట. మనకి ఏంటంటే మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చి 615 స్క్వేర్ యార్డ్స్ అనమాట. 615 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. స్టాండలోన్ అపార్ట్మెంటు. దీంట్లో మనకి 2 BHKs అనేసి ఉన్నాయన్నమాట. సో ఈ 2 BHKs లో మనకి 945 SFT నార్త్ ఫేసింగ్ ఒకటి ఉంది. అలాగే 1286 SFT ఈస్ట్ ఫేసింగ్. అలా 3 ఫ్లాట్స్ ఉన్నాయండి మొత్తము. ఇది మొత్తం వచ్చేసి మనకి మియాపూర్ క్రాస్ రోడ్ అండి. ఇది అన్ఫర్నిష్డే. ఇది న్యూ కన్స్ట్రక్షన్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ అంతా కూడా ఈ ఇసుక అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా జస్ట్ 1 మంత్లోనే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుంది. 1 మంత్లో మనకి పొజిషన్ అనేది ఇస్తారనమాట. మీరు చూడొచ్చు ఇది హాల్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ హాల్ దగ్గర మనకి ఒక విండో అనేది వస్తుంది. ఇక్కడ డోర్కి రైట్ సైడ్లో మనకి ఒక విండో ఇటు సైడ్ వస్తుంది, ఒక విండో ఇటు సైడ్ వస్తుంది. ఇదంతా హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా అనమాట. ఇదంతా ఎల్ షేప్లో వస్తుంది మనకి. ఇది ఇప్పుడు చూసిన ఫ్లాట్ ఏదైతే ఉందో 2 BHK ఈస్ట్ ఫేజింగ్, 1286 SFT ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అనమాట. ఇది మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి
35 square yards ఉంది, 35 square yards వస్తుందండి, నుంచి 40 square yards. ఇప్పుడు చూస్తున్న దానికి 286 ఎస్ఎఫ్టీ, దీనికి మాత్రం 40 square yards వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది కిచెన్. అది మనకి వచ్చేసి ప్రైజింగ్ డీటెయిల్స్ నేను చెప్తానండి, మీరు చూస్తుండండి వీడియో, ప్రైజింగ్ డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కొట్టండి, అలాగే మీకు ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఒక బెడ్రూమ్ చూపిస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూము. ఇప్పుడు అదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మనకి వితిన్ 2 మంత్స్, less than 2 months మనకి పొజిషన్ ఇచ్చేస్తారు. ఇది రెడీ టు మూవ్ అండి, రెడీ టు మూవ్ ఫ్లాట్స్. 1286 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేజింగ్. మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి 40 square yards, ల్యాండ్ షేరింగ్ వచ్చి మనకి 40 square yards వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక విండో వస్తుంది, పెద్ద విండో అనేది వస్తుంది మనకి. ఇక్కడ నుంచి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా కూడా సెల్ఫ్ వర్క్, దాంతో మనకి సెల్ఫ్స్ అనేవి వస్తాయి, అలాగే సబ్వే కూడా వస్తుంది మనకి ఇక్కడ మొత్తం. ఈ విండో కూడా చూడొచ్చు మనకి, పెద్ద విండో వస్తుంది. అలాగే మీరు ఒకసారి బయట వ్యూ చూసినట్టయితే మనకి ఇక్కడంతా కూడా మనకు ఒక స్కూల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ స్కూలు, పక్కనే పెద్ద అపార్ట్మెంట్, కమర్షియల్ బిల్డింగ్స్ ఇదంతా కనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి 100 meters దూరంలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి, ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. మీరు అన్ని కనెక్షన్స్ చూడొచ్చు, పైప్వి మనకి మనకి ఇక్కడ వాష్ మెషిన్, అలాగే మనకి షవర్, అలాగే మనకి ఏంటంటే గీజర్ పాయింట్ కూడా వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఈ టైల్స్ వర్క్, మార్బుల్ వర్క్ ఇదంతా కూడా మనకి వితిన్ 2 months అయిపోతుంది. సో మీరు 2 months పొజిషన్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇంకొక రూమ్కి వెళ్దామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, వైరింగ్ అనేది కూడా అంతా అయిపోయిందండి, వైరింగ్ వర్క్ అంతా అయిపోయింది, జస్ట్ మనం ఫిట్టింగ్ వర్క్ ఒకటే ఉంది మనకి. ఈ స్విచ్చెస్ కనుక చూసినట్టే మనకి బెడ్ పక్కన స్విచ్చెస్ ఇవి. ఇది మనకి ఏసీ పాయింట్ చూస్తున్నారు కదా, ఇక్కడ పైన మనకి విండో పైన మనకి ఇక్కడ ఏసీ పాయింట్ అయితే వచ్చింది. ఇది వచ్చి మనకి కామన్ బాత్రూమ్ అండి, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి కామన్ బాత్రూమ్. మనకి ఈ డైనింగ్ ఏరియాకి హాల్కి మధ్యలో మనకి ఇది కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా మనకి ప్లంబింగ్ వర్క్ అంతా కూడా జరిగిపోయింది. మనకి టైల్స్ వేసేసి మనం డైరెక్ట్గా ఫిట్టింగ్ వేయడమే మనకి తర్వాత ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ ఏదైతే ఉంది, హ్యాండ్ వాష్ కోసం మనకి వాష్ బేసిన్ వస్తుంది. సో ఇది 2 BHK ఫ్లాట్ అండి, 286 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్. మనం ఇప్పుడు ఒకసారి కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్లోకి వెళ్ళే ముందు చూడొచ్చు మీరు, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మనం హ్యాపీగా ఒక కిచెన్ మన ఫ్రిడ్జ్ అనేది రిఫ్రిజిరేటర్ పెట్టుకోవచ్చు అనమాట. రిఫ్రిజిరేటర్కి మంచి ప్లేస్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ మనం ఒకసారి కిచెన్కి వెళ్దామండి. ఇక సేమ్ అండి, కిచెన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా కూడా ప్లంబింగ్ వర్క్, వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ వర్క్ అంతా కూడా జరిపింది. మనకి టైల్స్ మార్బుల్స్ మాత్రమే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా మనకు ప్లేస్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పాయింట్, ఇది మనకి మిక్సీ పాయింట్ కానీ లేదంటే ఇక్కడ కూడా మనం మీకు పెట్టుకోవాలంటే కూడా ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవడం ఛాన్స్ ఉంది. మనకి సజ్జ కూడా వచ్చింది పైన, ఇక్కడ విండో పైన కూడా మనకి పాయింట్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ ఆర్ఓ మనకి ఇక్కడ ఫిల్టర్ మనకి కూడా ఒక పాయింట్ ఏదైతే ఉందో ఇచ్చారనమాట వాటర్ ప్యూరిఫైయర్కి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక మంజీరా వాటర్ది ఒకటి ఉంది, అలాగే బోర్ వాటర్ది ఒకటి ఉంది. పైన చూసుకున్నట్టయితే మనకి ప్యూరిఫైయర్ కూడా ఒక పాయింట్ అయితే ఉంది ఇచ్చారనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇది కిచెన్కి ఆపోజిట్ మనకి ఏంటంటే పైన మొత్తం అంతా కూడా అన్ని కబోర్డింగ్ చేయించుకొని ఇక్కడంతా కూడా మనం సామాన్లు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా మనకి మంచిగా ఇచ్చారు, అన్ని యూటెన్సిల్స్ అన్ని పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కిచెన్కి పక్కనే మనకి ఏంటంటే వాష్రూమ్ మనకి యూటిలిటీ ఏరియా అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ట్యాప్ ఇచ్చారు కదా, ఇక్కడంతా కూడా మనం యూటిలిటీ వరకు చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ ఉంది, అలాగే మనకి ప్లగ్ పాయింట్ కూడా వస్తుంది ఇక్కడ పైన. సో ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకొని క్లోత్స్ అవి కూడా మనం వాష్ చేసుకోవచ్చు. మనకి మియాపూర్ అండి, మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి జస్ట్ 100 meters దూరంలోనే వస్తుంది. జస్ట్ 100 meters దూరంలోనే రోడ్ పైన రోడ్ ఫేజింగ్ మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది రెడీ టు మూవ్, 2 months మంచి మనకి పొజిషన్ ఇచ్చేస్తారు. ఇది ప్రైజింగ్ వచ్చేసి
నేను ప్రైజింగ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అదేగా అలాగే ఏంటంటే మీకు ఫ్లాట్ కనుక నచ్చినట్టయితే, మీకు మియాపూర్ క్రాస్ దగ్గర ఎవరైతే చూస్తున్నారో మీకు ఫ్లాట్ కనుక నచ్చింది కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్లాట్ ఏదైతే ఉందో బుక్ చేసుకోవచ్చు అనమాట. నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ పెడతానండి. ఇది వచ్చి మనకి ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి ఒక విండో వచ్చింది, పైన మనకి ఏసీ పాయింట్ ఇచ్చింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పైన షెల్ఫ్ కూడా ఇచ్చారు మనకి, ఇదంతా కూడా షెల్ఫ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనకి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకి ఏసీ పాయింట్ ఇచ్చారు. అలాగే మనకి ఏంటంటే ఈ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకి బాల్కనీ ఏదైతే ఉందో వస్తుందన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు, ఇక్కడ స్మాల్ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, మనకి హ్యాండ్ వాష్ కోసం. అలాగే మనకి చిన్న బాల్కనీ టైప్లో వస్తుంది, ఇదంతా చూడొచ్చు ఓపెన్ స్పేస్ లాగా. ఇక్కడ మనం గ్రిల్లింగ్ లాంటివి చేయించుకొని హ్యాపీగా ఇక్కడ క్లోత్స్ కూడా ఆరేసుకోవడానికి చూడొచ్చు. మనకి చుట్టుపక్కల అన్నీ కూడా ట్రీస్ అవి ఉన్నాయి. ఇది హాల్ మనకి కమ్ డైనింగ్ ఏరియా అండి, మనకి హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఇది. మీరు చూస్తున్నచ్చు కదా, ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఇది.